100 అడుగుల లోపల నుంచి ఈ గుహలు ఉన్నాయి. ఆ గుహలలో నుండి నేను పైకి వస్తున్నాను. అందుకే ఈ ఆయాసం. అపోస్తుల కార్యములలో అన్య భాషలలో మాట్లాడిన సంగతి మనకందరికీ తెలుసు. ఆ అన్య భాషలలో మాట్లాడినప్పుడు ఎక్కడెక్కడి నుండో పెంతెకొస్తు దినానికి ఆచరించడం కోసం యెరూషలేము వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ యెరూషలేము వచ్చిన వాళ్ళలో కపొదికయలో సెటిల్ అయిన యూదులు కూడా ఉన్నారు. అలా ఆ రోజు 3000 మంది రక్షణ పొందారు. ఆ రక్షణ పొందిన కొంతమంది తిరిగి కపొదియకు వచ్చి ఇక్కడ రక్షణ సువార్తను ప్రకటించారు. ఇక్కడ సంఘం బలపడింది. ఆదిమ సంఘాలలో ఇది ఒక సంఘం. సంఘం బలపడి ఉద్యోగం రగులుకొని ఎంతో మంది రక్షణలోనికి వచ్చారు. కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పోగొట్టుకోకుండా కాపాడుకున్నారు. తర్వాత పర్సిక్యూషన్ ఎదురైనప్పుడు, రోమన్స్ క్రిస్టియన్స్ ని చంపేటప్పుడు, అరబ్స్ క్రిస్టియన్స్ ని చంపేటప్పుడు వాళ్ళు దేవుని పేరు ధరించుకున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇలాంటి గుహలను చేతులతో తవ్వుకొని ఇలాంటి గుహలలో నివసిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఇక్కడ బ్రతికారు. వాళ్ళు పడిన ఈ శ్రమలన్నీ చూస్తూ ఉంటే మనం ఈరోజు క్రైస్తవంలో పడుతున్న ఈ చాలా చిన్న చిన్న శ్రమలన్నీ రియలైజ్ అవుతాం. వాళ్ళకు మన సంఘాలలో శ్రమలు వస్తాయి. చిన్న చిన్న పాటి శ్రమలు, కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, అలాంటివి కొంచెం రోగం రాగానే యోగుతో పోల్ చేసుకొని మాకు యోగు లాంటి శ్రమలు వచ్చాయనుకునే దినాలు కూడా చూస్తున్నాం. కానీ శ్రమలు అంటే ఏమి? కేవలం దేవుని నామం ధరించుకున్నందుకు ఇంత కష్టం వీళ్ళు పడాల్సి వచ్చింది. ఇలాంటి గుహలలో దాసుకొని దేవుని ఆరాధించాల్సి వచ్చి 1923 వరకు కూడా ఇక్కడ ఆరాధనలు జరిగినట్టుగా జనాలు దాసుకున్నట్లుగా నేను ఇంటర్నెట్లో చదివాను. ఇంతటి శ్రమలు అనుభవించి కూడా ఎందుకు? కేవలం దేవుని నామాన్ని ధరించుకున్నందుకు. వదిలేసి వాళ్ళతో కలిసిపోతే బానిసల్లాగా ఇలాగో బతకొచ్చు, కానీ దేవుని నామం కలిగి ఉన్నాం, మేము దాన్ని విడిచిపెట్టమన్న విశ్వాసంతో ఇంత మట్టుకు తీసుకొచ్చిన ఈ సంఘాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాం.